సతీష్ బాబు గారు, మీకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు, ప్రభాకర్ గారు, పరకాల ప్రభాకర్ గారు, వీళ్ళు కూడా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకుంటాను మీకు. బాగా తెలుసు. ఇట్లా నిర్మలా సీతారామన్ గారి గురించి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు దేశ రాజకీయాలు మొత్తం నిర్మలా సీతారామన్ గారి నుంచే ఆ చుట్టుపక్కలే నడుస్తున్నాయి. ఎందుకంటే ఆర్థిక మాంద్యము, మన బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆర్బీఐ నుంచి 150,000 కోట్లు, ఇప్పుడు దేశ రాజకీయాలు ఆవిడ చుట్టూ తిరుగుతున్నాయి. ఐ జస్ట్ వాంటెడ్ టు సే, నిర్మలా సీతారామన్ అనేటువంటి ఒక వ్యక్తి, వ్యక్తిగా తెలుసు కానీ నాకు రాజకీయాల్లో ఆవిడ పాత్ర ఇవ్వడానికి, నేను రాజకీయాల పాత్ర గురించి అడగట్లేదు. ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడానికి, నిర్మలా సీతారామన్ గారికి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వడానికి గురించి చెబుతాను. అంటే ఆవిడ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా ఆసక్తికరమైన అంశం అనేది ఒక ఇంట్రడక్షన్. ఇప్పుడు ఎటువంటి, అంటే ఎప్పటి నుంచి తెలుసు మీకు, ఎలా ఉండేవాళ్ళు, అంటే ఇప్పుడు ఈ స్థాయికి వస్తారని మీరు ఊహించారా? ఎప్పుడు లేదు. అంటే ఆవిడ షీ హ్యాస్ డెఫినెట్లీ ఒక ఫియర్ఫుల్ ఫైరీ పర్సనాలిటీ మొదటి నుంచి కూడా. ఎప్పటి నుంచి తెలుసు? ఒక యూనివర్సిటీలో నాకంటే సీనియర్స్ వాళ్ళు, జేఎన్యూ ఢిల్లీలో చదువుకున్నాను, ఢిల్లీలో చదువుకున్నాను. ప్రభాకర్ కూడా నాకు, ఆయన కూడా అక్కడే పరిచయం. నిర్మల కూడా సరే, నిర్మల తర్వాత పరిచయం నాకు. యూనివర్సిటీ నుంచి నేను రెండేగా చదువుకున్నాను, వాళ్ళు ఎక్కువ కాలం ఉన్నారు. వాళ్ళ తర్వాత నాకు ప్రభాకర్ పెళ్లి చేసుకోక ముందు నుంచి కొంచెం పరిచయం, పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం. మ్యారేజ్ గురించి చెప్పండి, ఎట్లా జరిగింది మ్యారేజ్? వాళ్ళిద్దరు కావాలనుకున్నారు, పెళ్లి చేస్తున్నారు. పెళ్లి మెట్రాస్ మ్యారేజ్ అది, పెళ్లి మెట్రాస్ లవ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. పెళ్లి మెట్రాస్లో జరిగింది. ఇక్కడ నుంచి నేను కొంతమంది మిత్రులు వెళ్ళాం. తర్వాత ప్రభాకర్ కొంచెం చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి అబ్బూరి రాజరావు, అబ్బూరి వరదరాజరావు గారు, వరదరాజరావు గారు నేను కలిసి వెళ్ళాము. ఛాయదేవి గారు కూడా మాట్లాడినారు. వీళ్ళంతా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మేము చేయాల్సినటువంటి ఉద్యమం. ఇంకా కొద్దిగా దాని గురించి చెప్పండి చూసేవాళ్ళు. అంటే ఒకటి, నిర్మల పర్సనాలిటీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, తను మొదట్లో వాళ్ళు లండన్ నుంచి వెనక్కి తిరిగి వచ్చేసారు. ఫస్ట్ పెళ్ళి అవ్వగానే లండన్ వెళ్ళిపోయారు. తను అక్కడ చాలా అద్భుతమైనటువంటి కష్టపడినటువంటి ఫ్యామిలీ వాళ్ళిద్దరిది. ప్రభాకర్ వాజ్ డూయింగ్ హిస్ పిహెచ్డి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో. నిర్మల గారు, తను నిర్మల ఏం చేసిందంటే, తను హ్యాస్ టు డూ సమ్ దిస్ థింగ్ కాబట్టి తను ఆఫ్ కోర్స్ హీ వర్క్డ్ ఇన్ అ వెరీ బిగ్ కంపెనీ, ప్రైస్ వాటర్ అట్లా పనిచేసేవారు కూడా. అంతకుముందు ఏంటంటే, చాలామంది తెలియని విషయం ఏంటంటే, తమిళ్ బీబీసీ కోసం ఆవిడ పనిచేశారు. బీబీసీలో వార్తలు చదివేవారు ఆవిడ, వార్తలు చదివారు బీబీసీలో, గుర్తుగా వార్తలు వార్తలు బీబీసీలో పనిచేస్తుంది ఆవిడ. రేడియో, బీబీసీ రేడియోలో షీ వర్క్డ్ అస్ అ పార్ట్ టైమర్ అండ్ దెన్. అది నాకు తెలుసు, బాగా చాలామందికి తెలియదు అది ఆ విషయం. ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్ ఆల్సో. అంటే మీడియాకి ఆవిడ కొత్త ఏం కాదు. తర్వాత నేను జెమినీలో పనిచేసినప్పుడు, తర్వాత ఇంకా వేరే మాటీవీలో పనిచేసినప్పుడు తనకి నా ప్రోగ్రామ్స్ అంటే ఇష్టపడేది, కొంచెం చూసేవారు. ఆవిడ చూసినప్పుడు అప్పుడప్పుడు కలిసినప్పుడు కామెంట్స్ చేసేవాళ్ళు. అండ్ షీ హాస్ ఎ వెరీ గ్రేట్ నాలెడ్జ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, 2002లో అనుకుంటా వాజ్పేయి గవర్నమెంట్లో ఆవిడ ఉమెన్ కమిషన్కి, నేషనల్ ఉమెన్ కమిషన్కి చైర్పర్సన్గా పనిచేశాను. ఆ సందర్భంలో నేను ఒకటి రెండు ఇంటర్వ్యూలు కూడా చేశాను తల్లి. ఒక సందర్భంలో ఎప్పుడో కూడా ఏంటంటే, ఈ టీఆర్పీ రేటింగ్స్ వీటి గురించి ఆవిడ ఏదో మామూలుగా నాట్ ఆఫ్ ది రికార్డ్ మొదలవుతాడు, తను ఎంత శ్రద్ధ తీసుకుని దాన్ని చాలా ఫైట్ చేసింది ఆవిడ. ఏంటి టీఆర్పీస్, తర్వాత ఈ సీరియల్స్ ఏంటి, విమెన్ ఓరియంటెడ్ సీరియల్స్ పర్టికులర్లీ, దాని మీద ఆవిడ చాలా దూరం దాని మీద స్టడీ చేశారు, దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా చేశారు. ఆ విషయం నాకు తన పర్సనల్గా పాల్చుకున్నారు, అది నాకు చాలా అద్భుతం అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో అలా ఉండరు మంత్రులు కానీ చైర్పర్సన్స్ కానీ లోతుకు వెళ్ళి దాని గురించి స్టడీ చేయడం. అండ్ వేరే వేరే తర్వాత సందర్భాలు కలిసారు, ఆవిడ మినిస్టర్ అయిన తర్వాత కూడా కలిసారు అని నాట్ దాట్. కాకపోతే ఏంటంటే, నాకు ఆవిడ రాజకీయాలు అనేటువంటిది వేరు కంప్లీట్గా, బీజేపీ పంథ వాటికి సంబంధించినటువంటి. 96 తర్వాతే ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. బట్ షీ వాజ్ నెవర్ ఇటు, నేను ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వలేదు బీజేపీ రాజకీయాలు వీటికి సంబంధించిన.
ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా కానీ అనేక కారణాల వల్ల వీలు పడలేదు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో వాడికి రాజకీయాల ఆసక్తి కలిగింది? అంటే బరకాల ఫ్యామిలీ, బరకాల గారి ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను అనుకుంటాను ముందు నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి ఉండి ఉండాలి. అంటే బరకాల గారి ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఉందా? డెఫినెట్గా వాళ్ళు అంటే పరకాల ఈ ఫ్రమ్ ద పొలిటికల్ ఫ్యామిలీ. పరకాల శేషావతారం, శేషావతారం గారు, మన పరకాల కాళికాంబ గారు, వాళ్ళందరూ కూర్చుంటే బేసిక్గా ఏంటంటే ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అది. ఆ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కావడం వల్లనే ఆవిడ దగ్గరయ్యారు. వాళ్ళందరూ కలిసి ఉండొచ్చు, లేకపోతే ఈవిడికి ఆ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి చేస్తుండొచ్చు, నాకు తెలియదు. బట్ వండర్ఫుల్ థింగ్ ఈజ్ దట్ యూనో 96 వరకు ఆవిడ ఎప్పుడు కూడా రాజకీయాల్లో లేరు. 96 తర్వాత బీజేపీలో ఆవిడ ప్రవేశం, ఆ తర్వాత 2002 వాజ్పేయి గవర్నమెంట్లో అందరూ మర్చిపోయారు. యాక్చువల్గా ఆవిడ దేశం ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ పనిచేసినటువంటి వండర్ఫుల్ టెన్యూర్. వాట్ ఎవర్ షీ హాస్ డన్ వెరీ వెల్ యాజ్ అ జర్నలిస్ట్. ఐ కెన్ డెఫినెట్లీ వోచ్ ఫర్ దట్ ఫ్యాక్ట్, అందులో అనుమానం లేదు. అండ్ మీ అందరికీ తెలిసిన తర్వాత ఆవిడ కామర్స్ మినిస్ట్రీలో చేశారు, తర్వాత డిఫెన్స్ మినిస్ట్రీలో చేశారు. బీజేపీ చాలా గడ్డు కాలంలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇష్యూ, సర్జికల్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్సే కాదు, ఈవెన్ దట్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫ్రాన్స్ డీల్కి సంబంధించినటువంటి దీనికి కూడా, రాఫెల్ డీల్కి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా గట్టిగా తన బీజేపీ ఆర్గ్యుమెంట్ కానీ, లేకపోతే తన పార్టీ తరఫున తను మాట్లాడటం కానీ, తన మినిస్ట్రీ తరఫున మాట్లాడటం కానీ చాలా పకడ్బందీగా వ్యవహారం కొత్తగా చేసినటువంటి పని అండ్ ఎవ్రీవన్ అప్రిషియేటెడ్ హర్ రోల్. అందులో నిజాలేంటి, అబద్ధాలేంటి అనే వేరే విషయం అది. బట్ ఒక డిఫెన్స్ మినిస్టర్గా పార్లమెంట్లో ఆవిడ మాట్లాడినటువంటి మాటలు కానీ, అనేక సందర్భాల్లో ఆవిడ చేసినటువంటి ఇచ్చినటువంటి ఉపన్యాసం కానీ చాలా నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చేస్తుంటారు? పర్సనల్ ఇష్యూస్ ఏమున్నాయి అదే. వాళ్ళకి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి షీస్ ఇన్ ఢిల్లీ ఐ థింక్. షీఈస్ ఆల్సో ఐ థింక్ జర్నలిస్ట్. నేను చాలా కాలం కలిసి ఆ అమ్మాయిని కూడా కలిసి